श्री महागणपते नमः। श्री समर्थ सद्गुरु साईनाथाय नमः। अंदर की नमस्कारम। सरस्वती योगम एपिसोड 2 लो उन्नाम। ईरोज मनम इंदुलो कॉलेज एजुकेशन गुरिंची तेलुसुकुंदाम। 10th क्लास पूर्तैन तर्वात नुंडी जरिगेटुवंटि विद्यनि एजुकेशन नि మనం కాలేజ్ ఎడ్యుకేషన్ అంటాం, అనగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్ట్రీమ్లో కావచ్చు, అనగా ఆ ట్రాక్లో కావచ్చు, లేదా 10th క్లాస్ అయిన తర్వాత డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సెస్, లేదా డైరెక్ట్గా ఇతరేతర ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్ళటం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వస్తాయి. సో అంతకుముందు వీడియోలో మనం స్కూల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాం. స్కూల్ తర్వాత జరిగేటువంటి ఎడ్యుకేషన్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇందులో ముఖ్యమైనటువంటి హౌస్ మనం చూడాల్సినటువంటిది 9వ స్థానం, అనగా భాగ్యస్థానం. ఈ యొక్క భాగ్యస్థాన బలాబలాలను బట్టి ఈ యొక్క కాలేజ్ ఎడ్యుకేషన్, అనగా ముఖ్యంగా డిగ్రీ లేదా డిప్లొమా ప్లస్ డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సెస్, వీటికి సంబంధించినటువంటి బలం అనేటువంటిది ఎంత ఉన్నది, అనగా వీళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ వీళ్ళకి ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. అయితే మనం ఇవాళ చర్చించుకోవాల్సినటువంటిది అసలు కాలేజ్ ఎడ్యుకేషన్లో అనేకమైనటువంటి కోర్సెస్ ఉన్నాయి, అనేకమైనటువంటి డిగ్రీస్ ఉన్నాయి, కాబట్టి ఏ విధంగా మనం దాన్ని భాగంగా చేయాలి అని అనుకున్నప్పుడు వాటిలో ప్రొఫెషనల్ కోర్సెస్, నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కింద మనం తీసుకుందాం. సో ప్రొఫెషనల్ కోర్సెస్ అనేటప్పటికీ ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ, లా, ఎక్సెట్రా, మేనేజ్మెంటు ఇవన్నీ కూడా వస్తాయి. సో వీటికి కోర్సెస్కి అంటే ఈ విధమైనటువంటి ఎడ్యుకేషన్కి గ్రహస్థితులు ఏ విధంగా ఉండాలి, జాతకంలో ఎవరెవరికి ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్, అందులో డిగ్రీ అనగా బీటెక్ లేదా ఎంబీబీఎస్ లేదా బిఎల్ లేదా ఎంబీఏ లేదా బీబీఏ లేదా సిఏ ఇట్లాంటివన్నీ కూడా, అలా డిప్లొమా ఇన్ ఇంజనీరింగు, తర్వాత బీటెక్ ఇంజనీరింగు లేదా బీఈ ఇవన్నీ కూడా అందరూ చేయలేరు. అనేకానేక మంది చేయవచ్చు, కానీ కొంతమంది చేయలేని పరిస్థితి ఉంటుంది. కొంతమందికి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి వీటి మీదే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మనం జాతకుడు లేదా జాతకురాలు వాళ్ళకి చిన్నప్పుడే మనం ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి చక్కగా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంది, అనగా ఎంబీబీఎస్ చదువుతుంది లేదా సిఏ చదువుతుంది లేదా బీటెక్ చదువుతాడు ఈ అబ్బాయి అని మనం క్లియర్గా జాతకాన్ని చూసి చెప్పచ్చు, 100కి 100% కరెక్ట్గా చెప్పచ్చు. కాబట్టి ఈ ఎపిసోడ్ 2లో, సరస్వతి యోగం ఎపిసోడ్ 2లో ఇవాళ మనం ప్రొఫెషనల్ కోర్సెస్ గురించే తెలుసుకుందాం. ప్రొఫెషనల్ కోర్సెస్కి ముఖ్యంగా మనం చూడాల్సినటువంటిది 4th కస్పు, 9th కస్పు, 10th కస్పు. మనం ట్రెడిషనల్లోకి వచ్చినట్టయితే 4వ స్థానం, 9వ స్థానం, 10వ స్థానం. 4వ స్థానం బేసిక్ ఎడ్యుకేషన్కి ఎలాగూ పరిశీలించాలి. ఇవి కాక 2వ స్థానం, 5వ స్థానం, లాభస్థానం అంటే 11వ స్థానం తప్పకుండా చూడాలి. అంటే 11th హౌస్ అనేటప్పటికి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, మనం అనుకున్నవి సాధించాలంటే 11th బాగుండాలి. కాబట్టి 2nd, 4th, 5th, 9th, 10th, 11th, 2, 4, 5, 9, 10, 11. కాబట్టి ఈ హౌసెస్ని మనం తప్పకుండా పరిశీలించాలి. అందులో ముఖ్యమైనటువంటిది 4th హౌసు, 9th హౌసు, 10th హౌసు. ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్కి చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌసెస్. ఈ హౌసెస్ బలంగా ఉండాలి. జాతకంలో ఈ యొక్క 4th స్థానం బలంగా ఉండాలి.
భాగ్యస్థానం బలంగా ఉండాలి, దశమస్థానం బలంగా ఉండాలి. అనగా బలం అనగా అంతర్గతంగాను దృష్టుల రీత్యా అలాగే ఆధిపత్య రీత్యా అన్ని విధాలుగా కూడా బాగుండాలి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తారో, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉంటుందో, వాళ్ళకి ప్రధానమైనటువంటివి రెండు కండిషన్స్ వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళ జాతకంలో ఉండాలి, అంటే ఫుల్ఫిల్ అవ్వాలి ఆ రెండు కండిషన్స్. ఒకటి ఫోర్త్ కస్ప్ లేదా నైన్త్ కస్ప్ టెన్త్కి లింక్ అవ్వాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా వినండి, ఫోర్త్ కస్ప్ అలాగే నైన్త్ కస్ప్, అంటే ఫోర్త్ అయినా అవ్వచ్చు లేదా నైన్త్ అయినా అవ్వచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి టెన్త్ కస్ప్కి లింక్ అవ్వాలి, అంటే టెన్త్కి లింక్ అవ్వాలి, అప్పుడే వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ చేయగలుగుతారు. కాబట్టి కండిషన్ నంబర్ వన్ ఏంటండి, ఫోర్త్ లేదా నైన్త్ టెన్త్కి లింక్ అవ్వాలి, ఇది ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషను ఆ సమయంలో జరిగేటువంటి దశ కంపల్సరీగా నైన్ని సిగ్నిఫై చేయాలి, అంటే నైన్ ఆపరేట్ అవ్వాలి, అంటే భాగ్యస్థానాధిపతి లేదా భాగ్యస్థానానికి లింక్ ఉన్నటువంటిది లేదా భాగ్యాన్ని సిగ్నిఫై చేసేటువంటి ఆ యొక్క దశ భుక్తి అంతర నడుస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే అతను లేదా ఆమె ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే బీటెక్, ఎంబీబీఎస్, సిఏ ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ కోర్సెస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ కండిషను ఆ దశ కూడా అనుకూలించాలి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఫాలో అయ్యి సెకండ్ కండిషన్ లేదనుకోండి, వాళ్ళ ఊరికే యాంబిషన్ ఉంటుంది కానీ అవ్వదు, అంటే సెలెక్ట్ అవ్వలేరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, వాటిలో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. రాస్తారు కానీ వాళ్ళకి ర్యాంక్ రావు, కాబట్టి ఫెయిల్ అయ్యి మనం కొంతమంది చూస్తుంటాం, వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ కోర్సెస్లోకి ఎంటర్ అవ్వలేకపోతూ ఉంటారు. వాళ్ళ కోరిక అయితే ఉంటుంది కానీ ఆ యొక్క ఫలితం అనేటువంటిది వాళ్ళకి లభ్యం అవ్వదు. అలాగే లెవెంత్ హౌస్ కూడా బాగుండాలి. లెవెంత్ హౌస్ కూడా చక్కగా ఉన్నట్టయితే అనుకున్నది సాధించగలుగుతారు. కాబట్టి అలాగే మంచి దశ నడుస్తున్న సపోజు సెకండ్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది కానీ అసలు బేసికల్గా ఫస్ట్ కండిషన్ లేదనుకోండి, సెకండ్ కండిషన్ ఉంటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే బేసికల్గా ఈ యొక్క ఫస్ట్ కండిషను చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఈ రెండు కూడా ఉన్నట్టయితే వాళ్ళు తప్పకుండా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తారు. కాలేజీలో వాళ్ళు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు వాళ్ళు. అయితే ఆ జరిగేటువంటి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లేదా జరిగేటువంటి 7 సంవత్సరాలు ఆ మొత్తం సమయంలో, అంటే ఆ యొక్క డిగ్రీ చేసేటువంటి సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి ఈ యొక్క దశలో ఉండాలి. కొంతమందికి ఏమవుతుందో చూడండి, బీటెక్ చదువుతారు, సెకండ్ ఇయర్ వరకు వాళ్ళకి అనుకూలమైన దశ ఉంటుంది, ఆ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి దశ మారుతుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే పాపం సెకండ్ ఇయర్లో బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తారు, అంటే ఇంక నేను చదవలేనంటారు. లేదా కొంతమంది ఫస్ట్ ఇయర్లో జరగచ్చు అలాంటివి. మనం ప్రాక్టికల్గా చూసినట్టయితే కొంతమందికి ఆ విధమైన డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకనంటే అప్పుడు దాకా దశ 9ని సిగ్నిఫై చేసేటువంటి అలాగే 10ని సిగ్నిఫై చేసేటువంటి దశలు నడిచి ఉండవచ్చు. ఆ తర్వాత వాటికి వ్యతిరేకమైనటువంటి దశలు అనగా 8 సిగ్నిఫై చేయటము లేకపోతే 3 సిగ్నిఫై చేయటము ఇలాంటి అలాగే 10 సిగ్నిఫై చేయటము ఇలాంటి ఏదన్నా సరే ఒక బ్యాడ్ పీరియడ్ గనక స్టార్ట్ అయినట్టయితే ఆ యొక్క బ్యాడ్ దశ వల్ల అతని యొక్క ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అసలు టోటల్ ట్రాక్ ఈ యొక్క జాతకుడికి లేదా ఈ యొక్క జాతకురాలకి అసలు ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి చక్కగా చివరిదాకా ప్రొఫెషనల్ కోర్సు ఈ ఎంబీబీఎస్ పూర్తి చేస్తారా లేదా బీటెక్ పూర్తి చేస్తారా లేదా ఎలా ఉంటుందని కూడా చక్కగా మనం జ్యోతిష్య శాస్త్ర రీత్యా క్లియర్గా పేరెంట్స్కి గైడెన్స్ ఇవ్వచ్చు మనం. నమస్కారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.